నియోజకవర్గం కోయిల్ సాగర్ ప్రాజెక్టు సందర్శించిన రెండవ గేటు ద్వారా నీటిని దిగువకు వదిలిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సేవలు అందించడానికి అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే తాజా వర్షాలు వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారని తెలియజేశారు. జలాశయాల వద్ద పర్యాటకులు సెల్ఫీల పేరుతో ప్రమాదాలు గురి తెచ్చుకోవద్దని జాగ్రత్తగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ఇక్కడికక్కడ యావత్ తెలంగాణలో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి మా దగ్గర ఎంతో ప్రతిష్టాత్మకమైన సరళసాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా కోయిల్సాగర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇప్పుడు సరళసాగర్ ప్రాజెక్టు విజిట్ చేయడం జరిగింది. ఈరోజే సైఫల్ సిస్టమ్ ద్వారా ఏషియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ ఇది. ఈరోజు సరళసాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పైనుంచి వరద రావడం వల్ల ప్రాజెక్టు గేట్స్ ఇప్పుడే ఆటోమేటిక్గా ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారులు కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్స్ వారు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ప్రజల అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తూ ఉన్నారు. మేము ఒకటే ప్రజలు కూడా ఒకటే కోరుతా ఉన్నది, దయచేసి అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంకా ఈ రాబోయే 24 గంటలు కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడక్కడ కొన్ని మొత్తం చెరువులు, కుంటలు కూడా నిండి అలుగుబడతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు కొందరు సందర్శనార్థం పోతూ ఉన్నారు, జాగ్రత్తలు పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలే కాదు భగవంతుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు సకాలంలో వర్షాలు పడడం వల్ల ఎక్కడికక్కడ చెరువులు, కుంటలు, నదులు అన్నీ కూడా నిండి సస్యశ్యామలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా కనిపిస్తూ ఉంది. దీన్ని భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మేమందరం కూడా భగవంతునికి, ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గ ప్రజల తరఫున కూడా భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దూరదృష్టితో గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సరళసాగర్ ప్రాజెక్టే కానీ, కోయిల్సాగర్ ప్రాజెక్టే కానీ, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు, మిగతా లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండి ఈరోజు ఎక్కడికక్కడ చెరువులు కూడా నిండి సస్యశ్యామలంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నందుకు మరొకసారి భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సెలవులు కూడా క్యాన్సిల్ చేసుకుని ఈరోజు ఆదివారం అయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఉదయమే సమీక్ష చేసి అందరికీ, మాకు ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అధికారులకు అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వర్షాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందులన్నీ కూడా సరిచేయాల్సిందని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పేసి, ఇప్పుడు చూస్తే సైబర్ సిస్టమ్ ద్వారా ఓపెన్ అయిన సరళసాగర్ గేట్లన్నీ కూడా ఓపెన్ అయినాయి. ఇప్పుడే వాటర్ అన్ని కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఒకసారి అద్భుతం కట్టడానికి చూస్తే చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.